ఐ కల్కి సినిమా ఇప్పుడే చూసి రావడం జరిగింది కల్కి సినిమా ఎలా ఉంది ఎలా ఉండబోతుంది అన్న గురించి ఇంతకుముందు మాట్లాడుకున్నాము ఇంతకుముందుకు మనం చెప్పినట్టు కల్కి సినిమా హండ్రెడ్ పర్సెంట్ అలాగే ఉంది ప్రీవియస్ కూడా మీకు చెప్పాను ఎలా సినిమా ఉండబోతుందని చెప్పేసి ఇప్పుడు సినిమా చూసి వచ్చే సినిమా గురించి సినిమా రివ్యూ మీకు ఇవ్వబోతున్నాను అయితే కల్కి సినిమా కల్కి సినిమాలో దీంట్లో ఒక స్టోరీ తీసుకున్నట్టయితే మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను కాశీ ఇప్పుడు నా కాశీ మన ప్రపంచంలో మొట్టమొదటిసారి స్టార్ట్ అయింది ప్రపంచం స్టార్ట్ అయింది భారతదేశం నుంచి కాశీ అదే కాశీ మూడు వేల సంవత్సరాల ముందుకెళ్తే ఎలా ఉంటుంది కలికి అవతారం వస్తే ఎలా ఉంటుంది అని ఉంది దీనికి చూసుకున్నట్టయితే పార్ట్ టూ కూడా ప్లాన్ చేశారు పార్ట్ టూ కూడా కంపల్సరీ ఉంది మెయిన్ పార్ట్ టూలో ఈక్వల్ టు బాహుబలి పార్ట్ వన్ పార్ట్ టూ ఎలా ఉందో కలికి కూడా పార్ట్ టూ అలాగే ఉంది సస్పెన్స్ అక్కడ క్రియేట్ చేసి ఓల్డ్ చేశారు అంతే ఫస్ట్ తీసుకున్నట్టయితే కట్ చేస్తే ప్రభాస్ గారు అంటే ఒక దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో క్యారెక్టర్స్ కూడా ప్రతి చిన్న క్యారెక్టర్ని కూడా రీస్టడీ చేయడం జరిగింది అంటే చాలా సినిమాలో చిన్న చిన్న క్యారెక్టర్స్ తీసుకుని రీస్టడీ చేయడం ఒక చిన్న పిల్లాడు యూట్యూబర్ ఆ పేరు సద్దాం జబర్దస్త్లో వచ్చే సద్దాం కాదు ఇంకొక అబ్బాయి సద్దాం అని చెప్పేసి ఒక విలేజ్లో చిన్న క్యారెక్టర్ చేసుకున్న అబ్బాయి తను రాజేంద్ర ప్రసాద్ గారు ఒక క్యారెక్టర్ ఇంకొక అబ్బాయి త్రూ అవుట్ మూవీ అంతా రన్ అవుతుంటాడు ఈ అబ్బాయిని కూడా కొన్ని డైలాగ్స్కి ఒక రెండు సీన్లల్లో మంచిగా రిజిస్టర్ చేయడం జరిగింది తర్వాత అబ్బాయిని కట్ చేస్తే కట్ చేశారు అనుకోండి అబ్బాయిని కాకపోతే ఆ చిన్న క్యారెక్టర్ కూడా రి రిజిస్టర్ చేయడం జరిగింది అయితే వాళ్ళందరూ ఒక వేరే విలేజ్ నుంచి కాశీనగరానికి వస్తారు కాశీనగరంలో కొత్త ప్రపంచం ఉందని చెప్పి విలేజ్లో విలేజ్ నుంచి అందరూ కాశీనగరానికి వస్తారు గంగా రెండు పోతుంది ఒక పాత హోల్డ్ బండి పైన వీళ్ళందరూ వస్తారు వచ్చిన తర్వాత కాశీనగరానికి వచ్చిన తర్వాత అక్కడికి వచ్చినాక ఒక డైమండ్ లాంటిది పైనకి ఆకాశంలో ఉంటుంది అదొక ప్రపంచం దానికి కమలాసన్ గారు మెయిన్ విలన్ దానికి హెడ్ కమల్ హాసన్ గారు కమల్ హాసన్ గారు గురించి ఇంకా ముందు ముందు చెప్తాను మీకు వీళ్ళందరూ ఎంటర్ అయిన తర్వాత దీంట్లో వచ్చేటప్పుడు కూడా రాజేంద్ర ప్రసాద్ గారు సద్దామని చిన్నపిల్లాడు యూట్యూబర్ చిన్నపిల్లాడు యూట్యూబర్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉంటాడు తను అబ్బాయి లాంగ్వేజ్ కూడా బాగుంటుంది తన అబ్బాయిని మంచి క్యారెక్టర్ రీస్టర్డ్ చేయడం జరిగింది తర్వాత తను ఇంకొక అబ్బాయి ఉంటాడు త్రూ అవుట్ పిచ్చర్ ఆ అబ్బాయి రన్ అవుతున్నారు కానీ ఈ అబ్బాయి సద్దామనే అబ్బాయిని కొద్ది వరకు రీస్టార్ట్ చేయడం జరిగింది అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే విలన్ గ్యాంగ్ ఉంటుందో విలన్ గ్యాంగ్ వచ్చిన తర్వాత వీళ్ళని ఆపేసి వీళ్ళ దగ్గర చెక్ చేస్తారు యూనిట్స్ యూనిట్స్ ఒకటి దగ్గర ఉన్నాయి నెగిటివ్ అని పాజిటివ్ అని చెక్ చేస్తే వీళ్ళు అక్కడ ఒక అబ్బాయిని తీసుకుంటారు తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారిని చంపేయడం జరుగుతుంది ఇంకొక అమ్మాయి ప్రెగ్నెంట్ ఉంటే కూడా అమ్మాయిని కూడా చంపడం జరుగుతుంది కొంతమందిని జైల్లో వేయడం రకరకాలుగా తీసుకుపోవడం లేకుంటే అక్కడ మళ్ళీ కూడా ఒక కాశీలో కింద పైన డైమండ్ ప్యాంట్ వేరు అక్కడ వెళ్ళడానికి గేట్లు క్లోజ్ చేయడము ఫుల్ సెక్యూరిటీ రకరకాలుగా ఉంటుంది కింద మళ్ళీ ఒక నగరం ఉంటుంది అక్కడ వెళ్ళడానికి ట్రై చేస్తుంటారు యూనిట్స్ కావాలి అక్కడికి వెళ్ళడానికి ఫైవ్ థౌసండ్ యూనిట్స్ కావాలి ఫైవ్ ల్యాక్స్ యూనిట్స్ కావాలి అక్కడికి వెళ్ళడానికి వీళ్ళ దగ్గర కొన్ని కొన్ని యూనిట్స్ ఉంటే ఎవరైతే యూనిట్స్ ఉన్నారో అక్కడికి వెళ్తుంటారు కిందన్న సెక్యూరిటీ కిందనే అన్నట్టు అయితే దీంట్లో మధ్యలో వెళ్తున్నప్పుడు ఈ అంత మధ్యలో జరుగుతున్నప్పుడు ది రోబో బుజ్జి బుజ్జిల కించే ప్రభాస్ బయటకు రావడం జరుగుతుంది ఆ అబ్బాయిని పట్టుకొని ప్రభాస్ అప్పుడు స్టార్ట్ అవుతుంది ప్రభాస్ది ఒక పది పదిహేను నిమిషాలు ఫైట్ అంటే స్టార్ట్ స్టార్టప్లో కొద్దిగా పది పదిహేను నిమిషాలు పోయిన తర్వాత మా ఏంద్ర ఇది లాగో ఎందుకంటే జనాలకి అందరు కలికి అంటే ఒక మంచి హైప్ క్రియేట్ చేయడం జరిగింది మంచి హైప్ క్రియేట్ చేయడం జరిగింది ఆ హైప్ క్రియేషన్లో ప్రభాస్ని ఇంత ల్యాగ్ చూపిస్తుండే తప్ప ఇంకా ల్యాగ్ ఉంది ల్యాగ్ ఉందన్న సందర్భం కొన్ని సందర్భాల్లో కనిపిస్తుంది చిన్న ఫైట్ వాళ్ళ మధ్యలో దీని గురించి గొడవపడము ప్రభాస్ అక్కడ ఉన్న లొకాలిటీ గురించి కొట్లాడడము యూనిట్స్ కోసం కొట్లాడడము వీటి గురించి చిన్న చిన్న ఫైట్స్ కోసం కొట్లాడడము తను ఎక్కడ ఎప్పుడు అక్కడ వెళ్దాము దాని దగ్గరికి ఎప్పుడు వెళ్దాము అని చెప్పేసి తన తాట్లో దాంట్లో ఉంటాడు దాంట్లో ఉన్నప్పుడు వీళ్ళ మధ్యలో ఈ ఎక్కడైతే విలేషించాలి వచ్చిన అబ్బాయిలలో సద్దాం ఇంకొక అబ్బాయి రాంధ్రప్ర ఉంటారు కదా ఆ అబ్బాయి పారిపోతాడు మెయిన్ ఇంకొక అబ్బాయి ఉంటాడు ఆ అబ్బాయిని పట్టుకోవడానికి ట్రై చేస్తుంటే ఆ అబ్బాయి పారిపోయి ఇసుకలో మునిగిపోయిన గుడిలో అబ్బాయి వచ్చి దాంట్లో దూకి లోపలికి వెళ్ళి వాళ్ళకు కనపడకుండా దాక్కోవడం జరుగుతుంది దాక్కున్న తర్వాత అక్కడనే అశ్వథామ తపస్సు చేసుకుంటుంటాడు అయితే ఈ అబ్బాయి దగ్గర ఏదైతుందో మనీ ఈ అబ్బాయి దగ్గర ఉంటుంది అప్పుడు కృష్ణుడిచ్చిన అనేది ఒక్కో క్యారెక్టర్ ఎంత రీచ్ స్టడీ చేశాడనే దానిపైన చెప్తాను మీకు అయితే ఆ అబ్బాయి తన దగ్గర అశ్వత్థామ దగ్గర ఎలాంటి శక్తులు ఉండవు అన్నట్టు ఈ అబ్బాయి వచ్చినప్పుడు వాళ్ళు వస్తే కట్టెతో అలా ఇలా ఫైట్ చేస్తాడు రోబో విరిగిపోతుంది ఇద్దరు ముగ్గురు ఫైట్ చేసిన తర్వాత అశ్వత్థామ అమతా బచ్చన్ క్యారెక్టర్లో ఉన్నప్పుడు లేస్తాడు లేచిన తర్వాత మాట్లాడుతుంటే దీని దగ్గర ఆ మనీ కనిపిస్తుంది ఆ మనీ తీసుకుంటాడు నా టైం రాలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు కనిపిస్తుంది కనిపించినాక తన దగ్గరికి డబ్బు దగ్గర మన తీసుకొని తలపైన పెట్టుకుంటాడు ఇక్కడ లైట్ లాగా వస్తుంది కానీ దీంట్లో అమంతబచ్చన్ గారు ముందే ఆయన ఆరు అడుగుల పైన ఉంటాడు దీంట్లో ఎయిట్ ఫీట్ ఎనిమిది అడుగులు అన్నట్టు అంటే ఎనిమిది అడుగులు ఎంత ఎయిట్ ఉంటుందనేది మనం ఊహించుకోవచ్చు బయటకు వెళ్ళిన తర్వాత నాకు మహాభారత యుద్ధంలో అర్జునుడు ద్రోణాచార్యుడికి యుద్ధం జరుగుతుంటుంది అర్జున్ క్యారెక్టర్ ఏమో విజయదేవరకొండ అశ్వత్థామ అంతా బచ్చన్ అప్పుడు క్యారెక్టరైజేషన్స్ ఇవి యాక్చువల్లీ అశ్వత్థామ హతహ అయితే అశ్వత్థామ దగ్గర ఇది తీసుకోవడం జరుగుతుంది తీసుకొని అప్పుడు అర్జున్ మన శ్రీకృష్ణుడు శాపం ఇస్తాడు ఆ శాపానికి విముక్తి తనే చెప్తుంది మళ్ళీ నాకు దీనికి ఎలా విముక్తి అంటే మళ్ళీ నేను అవతారంలో ఆరు వేల సంవత్సరాల తర్వాత నేను అవతారం ఎత్తుకున్నప్పుడు నీకే కదలికలు కానీ అవగాహనలు కానీ ఇవన్నీ ముందుకు వచ్చేస్తాయని చెప్తారు అయితే ఇది ఇలా ఉన్నప్పుడు పైన ఏదైతే పిరమిడ్ లాగా ఉంటుందో దాంట్లో ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేస్తారు విలన్ ఎవరైతే ఉన్నాడో కమలాసన్ గారు విలన్ కమలాసన్ గారు విలన్గా ఉన్నప్పుడు అక్కడ కొంతమంది అమ్మాయిలను ప్రెగ్నెన్స్తో కొన్ని కొన్ని ఏరియాలలో బ్లాక్ డిష్ పెడతారు కొన్ని హాస్పిటలైజేషన్ ఎలా ఉంటుందో అక్కడ ప్రెగ్నెన్స్ అమ్మాయిలను బ్లాక్ బ్లాక్డిష్ పెడతారు మినిమం నూట యాభై రోజులు క్యారీ చేసిన ప్రెగ్నెన్సీలో ఉన్న అస్థిరం కావాలి తను హెల్త్ డిసీజ్ సంథింగ్ ఉంటాడు కానీ శక్తులు ఉంటాయి అది కావాలి తనకు మెయిన్ ఇక్కడ ఓల్డ్ ఏజ్ పెట్టుకుంటే తనకు అవుతుంది అయితే దాంట్లో ఉన్న వాటిల్లో అమ్మాయి దీపిక పడుకొని ముందు రెండు మూడు సార్లు టెస్ట్ చేస్తే కూడా అమ్మాయికి దీపిక పడుకొనికి ఎలాంటి పాజిటివ్ రాలేదు క్యారీ అవ్వలేదు అన్నట్టు అంటే టెస్ట్ బేబీస్ అనుకోండి కానీ ఆ సందర్భంలో ఎప్పుడో ఈ అమ్మాయికి దీపిక పడుకొనికి క్యారీ అవుతుంది సి కన్సివర్డ్ అవుతుంది వేరే వాళ్లకు హండ్రెడ్ డేస్ అవ్వగానే వాళ్ళని ఒక దాంట్లోకి పంపించి దాని నుంచి బేబీ దగ్గరికి ఒక టెస్ట్ బున్ పంపించి అక్కడికి సిరం తీసుకొని మళ్ళీ అక్కడికి పంపించడం కమలాస పంపించడం అన్నీ జరుగుతుంది ఈ మధ్యలో ఈ అమ్మాయిని చూస్తారు దీపిక పడుకొని చూస్తారు ఆ పక్కన ఫ్రెండ్ ఉంటుంది ఆ ఫ్రెండ్ దీనికోసం హెల్ప్ చేస్తుంది తిన్ని కూడా ఒక ఎవరైతే ఇంతకుముందు ప్రియోజ్ చనిపోతారో చనిపోగానే ఆటోమేటిక్గా డ్రాప్ అయిపోయి కింద అగ్నిలో పడిపోయి చనిపోవడం జరిపోతుంది అయితే తిన్ని కూడా దీపిక పడుకొని కూడా పట్టుకొని ఎలాగోలా తీసుకో టూ హండ్రెడ్ డేస్ అవుతుంది అమ్మాయికి టూ హండ్రెడ్ డేస్ క్రాస్ అయిపోయింది ఈ అమ్మాయి దగ్గర శ్రమెక్కు ఉంటుందని చెప్పేసి దాంట్లో బంధిస్తారు బంధించిన తర్వాత ట్యూబ్ వచ్చే టయానికి కరెంటు ఏదో సంథింగ్ చేస్తారు చేసిన తర్వాత అన్ని లైట్స్ పోవడం రావడం జరిగిన తర్వాత ఈ అమ్మాయిని దాంట్లో నుంచి డ్రాప్ అయి కింద పడిపోతే ఒక లేన్లో నుంచి ఒక బాక్స్లో నుంచి వెళ్ళి అమ్మాయి ఎందుకు వెళ్ళిపోతుంటే ఎవరైతే అమ్మాయి తన ఫ్రెండ్ ఉందో తను కాపాడుతుంది కాపాడి అక్కడే ఎత్తుంది మా వాళ్ళు ఈ నుంచి వెళ్తే అక్కడ వస్తారు నువ్వు అక్కడికి వెళ్ళి ఉండు మా వాళ్ళు నీకు అక్కడ కలుస్తారు నీకు అని చెప్తుంది దీనిలోంచి నుంచి వెళ్ళాను వెళ్తారు ఎవరు వస్తారు మంటలు మంటలు అని చెప్పేసి రకరకాలు జరుగుతుంది ధర్మం కాలిపోవడం జరుగుతుంది కాకపోతే ఈ అమ్మాయి గురించి వెతికే విధానం వేరు ఇట్స్ లైక్ ఒకప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే బాహుబలి సినిమాలో అనుష్కని కాపాడడానికి కొంతమంది రాజులు ఎలాగైతే ఉన్నారో ఒక రాజు వాళ్ళన్న వాళ్ళందరూ సైన్యం అనుష్కని కాపాడడానికి యుద్ధం చేస్తుంటారు వెనకాల నుంచి సీక్రెట్గా ఉండి దీంట్లో కూడా ఎగ్జాక్ట్లీ అలాగని అనుష్క కోసము వస్తుంది కలికే అవతారం వస్తుంది అని చెప్పేసి అనుష్క కోసమే షంబాలనే నగరాన్ని ఒక త్రీడీ యానిమేషన్లో అది చూస్తే బయట నుంచి చూస్తే గుట్టల్లాగా ఉంటుంది కొండల ఉంటుంది కానీ లోపల నగరం ఉంటుంది వాళ్ళు ఇక్కడికి వచ్చి వెతుకుతుంటారు వెళ్ళేటప్పుడు మధ్యలో ప్రభాస్ది ఎంట్రీ ఉంటుంది మధ్యలో గొడవలు ఫైట్లు ప్రభాస్ చిట్టి రావడము ప్రభాస్ బుజ్జి రావడము ఇవన్నీ ఫైట్లు జరగడం జరుగుతుంది అప్పటిదాకా ఈ అమ్మాయిని ఎప్పుడైతే కార్లో తీసుకుపోతారో ఇక్కడ యాక్చువల్లీ సినిమా అనేది ఇంటర్వెల్ తర్వాత ఇక్కడ మెయిన్ స్టార్ట్ అవుతుంది సినిమా అప్పటిదాకా లాగ్ అనిపిస్తుంది అందరికీ అబ్బాయి ఏం ఈ సోది అంత అయిపించరు మనకి ఇప్పుడేంది ఎంత బోర్ కొడుతుంది సినిమా అన్న ఫీలింగ్ వస్తుంది ప్రభాస్ రావడం ప్రభాస్ అడ్డుపడ్డము దాని తర్వాత అశ్వత్థామ అమితబచ్చన్ గారు వాళ్ళందరినీ వీళ్ళనిస్ అందరు చంపేయడము వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్ ప్రభాస్కి అమిత బచ్చన్ గారికి ఇద్దరు మైట్ బి భయంకరమైన ఫైట్ అన్నట్టు ఈయననేమో టెక్నాలజీ వాడుకొని ఈయన ఫైట్ చేస్తుంటారు అమిత బచ్చన్ గారేమో బలము వీళ్ళిద్దరు మధ్యలో చాలా పెద్ద ఫైట్ అన్నట్టు మంచి ఫైట్ జరుగుతుంది బాగా ఫైట్ జరిగిన తర్వాత ఒక సందర్భంలో ఈ అమ్మాయిని కాపాడుతారు అంత బొచ్చిన గారు మళ్ళీ ఆ కార్లో తీసుకొని శంభాల నగరానికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత శంభాల నగర్కి వెళ్ళిపోయిన తర్వాత దీంట్లో మధ్యలో మధ్యలో ఒకసారి చిన్న ఫైట్ ఉన్నప్పుడు ఆర్జీవి గారు రాంగోపాల్ వర్మ గారిని ఒక చిన్న క్యారెక్టర్లో ఇన్వాల్వ్ చేసి తన రెండు మూడు డైలాగులు ఉన్నాయి దీంట్లో వెళ్ళేటప్పుడు అక్కడ వెళ్ళిపోయిన తర్వాత దీంట్లో రాజమౌళి గారిని మళ్ళీ ఇంట్రడక్షన్ అమ్మ మళ్ళీ నేను దొరికినంటే ఐదు సంవత్సరాలు నన్ను పట్టుకుంటారు రా బాబు ఈసారి ఐదు సంవత్సరాలు కాదు దొరకకపోతే పది సంవత్సరాలు నీకు గట్టిగా లోపల పది సంవత్సరాలు వేసేస్తా అని చెప్పేసి రాజమౌళి గారు అని తర్వాత తర్వాత రాజమౌళి గారు పక్కకి వెళ్ళిపోతారు తిను మాయమైపోతాడు వేరే జంప్ అయిపోతాడు శంబల నగరానికి వీళ్ళు లోపలికి ఎంటర్ అయిన తర్వాత అక్కడ శోభన గారు మనకు సీనియర్ ఆర్టిస్ట్ గారు ఎవరైతే ఉన్నారో ఆ శంబళ నగరానికి ఆవిడ పెద్ద అక్కడ ఒక చెట్టు ఉంటుంది నీళ్ళకి నీళ్ళు ఉంటాయి ఒక నగరమికి కి చేస్తారు అక్కడ కానీ అది ఎవరికి తెలియదు చాలా సీక్రెట్గా వస్తారు దాన్ని అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయికి దీపిక పడుకోనికి మంచి మర్యాదలు జరుగుతాయి అంత గారు కూడా అక్కడే ఉంటాడు అమ్మా నువ్వెక్కడ ఉంటే నేను అక్కడే ఉంటా నీ సేవకుని నిన్ను కాపాడమే నా బాధ్యత నా జన్మ ఉందే నేను కాపాడడానికి నేను కూడా చంపిస్తు వెళ్ళిపోంటే నాకు మరణం లేదు నేను ఒక చిరంజీవిని మీరు దాని గురించి కాదు పుట్టబోయే బిడ్డ గురించి ఒక భగవంతునికే జన్మనిస్తున్నావు అంతకంటే తల్లి ఇంకోరు ఉంటారు అమ్మా అని చెప్పేసి సరైన సందర్భంలో మళ్ళీ విలన్ గ్యాంగ్ ఎంట్రీ మళ్ళీ ఫైట్స్ ప్రభాస్ గారు ఎంట్రీ ప్రభాస్ గారు ఆల్రెడీ జీప్ అంతా అంత వచ్చిన తుక్కు తుక్కు వేసేస్తారు బుజ్జిని చేసిన తర్వాత ప్రభాస్ మళ్ళీ వెళ్ళేసి శంబలా నగరం ఎక్కడ ఉందో ప్రభాస్ కూడా యాక్చువల్లీ తెలియదు ముందు ఒక అబ్బాయిని పట్టుకున్నప్పుడు స్టార్టింగ్లో ఒక అబ్బాయిని పట్టుకొని బుజ్జి బ్లాక్ చేస్తుంది తను శంబలా నగరం అబ్బాయి తను కలిపి ఇద్దరు కలిసి ఇక్కడ వస్తారు అప్పుడు అప్డేటెడ్ బుజ్జిని తీసుకొని వస్తాడు ప్రభాస్ అప్డేటెడ్ బుజ్జిని అప్పుడు మనకు మార్వల్ సినిమాలో కారులో ఇవ్వడము రన్నింగ్లో కారు ఇదవ్వడము అట్లాంటి కార్ను తీసుకొని వస్తాడు దాంట్లో బుల్లెట్స్ కానీ అన్నీ ఉంటాయి తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ పెద్ద ఫైట్ జరుగుతుంది ఈ ఫైట్ జరిగే సందర్భంలో కూడా మెయిన్ విలన్స్ అక్కడి నుంచో వస్తారు ఈ అమ్మాయిని వెతుక్కుంటే అమ్మాయి ఇక్కడ పారిపోయింది ఎక్కడుంది మెయిన్ అమ్మాయి కావాలి ఈ అమ్మాయికి ఆల్రెడీ స్టార్టింగ్లో పెట్టినప్పుడు ఒక్క డ్రాప్ సిరం మాత్రమే వస్తుంది ఆ ఒక్క డ్రాప్ సిరాన్ని కమలసన్ గారికి ఇస్తే ఆయన అప్పటిదాకా చచ్చుబడిపోయి ఇలా ఉంటాడు ఇలా ఉన్న వ్యక్తి ఒక డ్రాప్ ఆయన లోపల పెట్టుకోగానే మొత్తం శక్తి వచ్చేస్తుంది నార్మల్ మనిషి ఎలా అయితే హింగ్ అబ్బాయి అవుతాడో అలా అయితే కమలసన్ గారు కట్ చేస్తే అని చెప్పేసి విలన్ దగ్గర ఉన్న రైట్ హ్యాండ్ ఎవరైతే ఉన్నారో తను కిందికి సైన్యాన్ని తీసుకొని వస్తాడో మనం ట్రైలర్ కూడా చూడవచ్చు అక్కడ ఒక సైని ఇక్కడ ఒక సైన్యం యుద్ధం అటు శంబాలయ్య నగరం వాళ్ళు ఇటు కమలాసన్ బ్యాచ్ యుద్ధం బాగా జరుగుతుంది ఈ సందర్భంలో యుద్ధం జరుగుతుంది ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి మధ్యలో అంతబచ్చన్ గారికి ప్రభాస్కి మంచి ఫైట్ జరుగుతుంది ఫైట్ జరిగేటప్పుడు అంతబచ్చన్ గారిని అంతైనా సరే మోటార్ బుజ్జీని అవన్నీ కొన్ని పాటలు అన్నీ చేసిన తర్వాత వెనకాల నుంచి యుద్ధం జరుగుతుంది ఒక్క సందర్భంలో అమిత బచ్చన్ గారి చేతిలో కట్టె ఉంటుంది గాంధీవం ఈ గాండివం గురించి కూడా చెప్పాలి మీకు అయితే గాంధీవం సముద్రంలో ఒక దగ్గర మునిగిపోయి ఉంటుంది కమలాసన్ బ్యాచ్ విలన్ బ్యాచ్కి అవుతుందో ఆ బ్యా గాండివం దొరుకుతుంది గాండివం అంటే బాణం అనుకోవచ్చు అనుకోండి ధనస్సు విల్లు ఆ టైప్ అది విలన్ బ్యాచ్ దగ్గర ఉంటుంది అది ముట్టుకోవాలంటే వాళ్ళకందరు కరెంట్ షాక్ లాగా హైరన్ కూడా మాడిపోతుంది అన్నట్టు అలాంటి సందర్భంలో తినకు ఒక కట్టె ఉంటుంది యాక్చువల్లీ ముసలివాడి చేతిలో పట్టుకునే కట్టె అది అంతబచ్చ అంతబచ్చన్ గారి చేతిలో ఉంటుంది ఆ కట్టె ఈ మధ్యలో ఫైట్లో గారికి ప్రభాస్కు మధ్యలో ఫైట్ అయినప్పుడు ఒక చెట్టు దగ్గర ఎండిపోయిన చెట్టుకు ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ రెండు ఆకులు చిన్న చిగురు ఎగురు వచ్చి ఉంటుంది ఆ ఆకు ఎగురు వచ్చి కట్టి ఇలా కట్టి ఉంటుంది ఇలా చేయి ఉంటుంది దీనిపైన కట్టి ఇలా పడి ఉంటుంది ఆకు వచ్చి ఇలా చేయి దాకా తినకు శక్తి వస్తుంది కట్టెకి శక్తి వస్తుంది దాంతో విలన్ బ్యాచ్ని అందరినీ పాడి చేస్తాడు పాడి చేసిన తర్వాత విలన్ బ్యాచ్ ఏం చేస్తుందంటే ముందు పాడి చేసే ముందు అంతబచ్చన్ గారికి కొన్ని లాక్లు వేసేస్తారు బెల్ట్లు లాక్లు కింద ఫిక్స్ అయిపోయి ఉంటాడు జరగనికి రాకుండా కూర్చోబెట్టేస్తారు ఆ సందర్భంలో తినక ఆ శక్తి రాగానే వాళ్ళని ఆ కట్టెతోటి విష్ణు చక్రంలాగా అన్ని ఫట్టాఫటాఫటా లేపేసి అది యుద్ధం చేయడం జరుగుతుంది యుద్ధం చేసి అమ్మాయిని తీసుకొని దీపిక పడుకొని ఎత్తుకుపోతుంటారు తీసుకొని కిందికి వస్తాడు అప్పటికి ఆ శక్తులు వస్తాయి ఆర్యపుత్ర ఆలస్యమైందని రావడం అని చెప్పి చిన్న డైలాగ్ ఉంటుంది అయితే ఈ కాన్వర్సేషన్ ఎక్కడంటే మహాభారత యుద్ధంలో జరిగిన సందర్భం ఇది అర్జునుని క్యారెక్టర్ ఏమో విజయదేవరకొండ కృష్ణ క్యారెక్టర్ ఎలివేట్ చేయలేదు అశ్వత్థామ క్యారెక్టర్ ఏమో అంతబచ్చిన గారు అక్కడ క్యారెక్టరైజేషన్స్ ఇక్కడ అటాచ్ చేయడం జరిగింది అంటే కలికి అవతారం ఇంకా భూమికి రాలేదు ఈ అమ్మాయిని తీసుకొని వస్తారు మళ్ళీ మర్చిపోతాడు మర్చిపోతాడు అమ్మాయిని తీసుకొని మనోడు ప్రభాస్ బుజ్జిలో జంప్ అంత వచ్చిన అక్కడిని అరుస్తాడు అక్కడ కమలాసన్ దగ్గర గాండి దొరుకుతుంది తన శక్తితో తన ఫుల్ శక్తితో తను రెడీ అవుతాడు ఇటు ప్రభాస్ రెడీ అవుతాడు తిని రెడీ అవుతాడు కలికి అవతారం ఎవరైతే దీపిక పడుకొని క్యారీ ఉంటుందో ప్రెగ్నెంట్ ఉంటుందో అది ఆవిడ దీపిక పడుకొని ప్రభాస్ దగ్గర ఉంటుంది ఇక్కడికి బ్రేక్ ఇచ్చారు సినిమా నెక్స్ట్ ఏం జరగబోతుంది సినిమాలో నెక్స్ట్ పార్ట్ ఎలా ఉండబోతుంది అనేది ఏ దీన్ని బట్టి మనం ఊహించుకోవచ్చు అంచనాలకు మించి ఇప్పటిదాకా మనం అనుకున్న దానికి అంచనాలకు మించి పై మించి ఉండబోతుంది సినిమా వేచి చూడాలి పార్ట్ టూ ఎప్పుడు వస్తుంది అనేది సినిమా మాత్రం సూపర్ ఉంది ఎక్సలెంట్గా ఉంది థ్యాంక్ యూ